ఈ సందేశాలను మీకు అందిస్తూ ఉన్నటువంటి వారు అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీస్ వారు. చాలా ప్రాముఖ్యంగా ఆకర్షించబడేటువంటిది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. అది సముద్ర తీరంలో ఉన్నది. దీన్ని నిర్మించేటప్పుడు ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నిర్మించడంలో చాలా సురక్షితమైనదని ఆ రోజుల్లో దీన్ని నిర్మించారు చెప్పబడింది. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైంది. ఆ చీఫ్ ఇంజనీర్ చాలా కఠినమైనటువంటి వాడు, సురక్షితమైనటువంటి భద్రతా జాగ్రత్తలు తీసుకున్నాడు. మునిపోయినట్టు జరిగిన విధంగా ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు. చాలా భద్రతా జాగ్రత్తలు తీసుకునడం ద్వారా ఓ పెద్ద వలను నిర్మించాడు. ఈ చివరి నుండి ఆ చివరి వరకు నిర్మించాడు సముద్రానికి, అలాగే బ్రిడ్జికి క్రింద నిర్మాణం చేస్తున్నటువంటి సమయంలో ఈ వల ఉండడం ద్వారా 19 ప్రజల ప్రాణాలను కాపాడగలిగింది, నరకానికి దగ్గరలో ఉన్న వారిని కాపాడగలిగింది. ఈ వలను నిర్మాణం చేసేటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ధైర్యంగా పనిచేసేటువంటి వారు. వారు పడిపోతే ఏ విధంగా వారిని కాపాడగలగాలో మెకానిజాన్ని కూడా తెలిసిన వారు. స్నేహితులారా, క్రైస్తవులుగా మనము యేసుక్రీస్తు ఏకీభవిస్తూ ఉంటాం. ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న పరలోకానికి భూలోకానికి మధ్య ప్రయాణంలో అనేకమైన ప్రమాదాలు ఉండవచ్చును. అయితే యేసయ్య కాపాడతానని వాగ్దానం చేశాడు. కనుక మనము భయపడన అవసరం లేదు. ఇప్పుడు నాతో ఏకీభవించండి. బైబిల్లోని సత్యాలను వాస్తవాలను తెలుసుకుందామా? అలాగే ప్రత్యక్షతల నాయకుని గురించి తెలుసుకుందాం. సివిల్ వార్ జరిగేటప్పుడు ఓ వ్యక్తి ఉండేవాడు. ఈ విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతని పేరు జాషువా లారెన్స్ చాంబర్లేన్. ఆయన స్పెయిన్ దేశస్థుడు. ఆయన ఒక స్కూల్ టీచర్, ఇంగ్లీష్ మేజర్గా అనేక భాషలను ఎరిగినటువంటి వాడు. అతడు ఎన్నో పుస్తకాలు కూడా చదివాడు. బానిసత్వాన్ని గురించి ఎక్కువగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. చివరగా సివిల్ వారు ముగించిన తరువాత వీరి యొక్క కుటుంబము చాలా దేవునిందల భయభక్తి కలిగిన కుటుంబము, సహజంగానే మౌనం పాటించేవాడు. ఆ జరిగిన విషయాన్ని ఆలోచించి, మనం ఈ విధంగా ప్రాణాలు అర్పించవలసిందేనా? యుద్ధంలో చేరాడు, తనకున్నటువంటి విద్య ద్వారా తనకి పదోన్నతినిచ్చారు. అతడు అర్థం చేసుకున్నదేమనగా, గెట్స్బర్గ్ అనే యుద్ధంలో చేరాలని అతని క్రింద ఉన్నటువంటి యోధులు చాలా విచారంతో ఉన్నారు. ఈ వ్యక్తి ఎప్పుడు పుస్తకాలు చదువుకునేటువంటి వాడు, ఇతడికి ఏమి కూడా తెలియదు కదా. ఇతడు చూస్తే చాలా మర్యాదస్థుడు, స్పష్టమైన వాడు. ఇతడు యుద్ధంలో ఏం చేయగలడు? యుద్ధంలో కల్లా చాలా పెద్ద యుద్ధము, రక్తపాతం కలిగినటువంటి యుద్ధం అదే గెట్స్బర్గ్ అనే యుద్ధం. 50,000 మంది సైనికులు యుద్ధంలో ఒకేరోజు మరణించారు. రక్తపాతంతో కూడిన యుద్ధము అమెరికా దేశంలో. అనేక యుద్ధాల కంటే దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఈ కొండను అధిగమించాలనుకున్నారు. ఆ చుట్టూ ప్రాకారం వేశాడు ఉత్తరం వైపున. మరియు చాంబర్లేను ఏ విధము చేతనను సరే దీనిని అధిగమించి జయించాలని అనుకున్నాడు. ఇలా 3 రోజులు యుద్ధం కొనసాగింది. దక్షిణ వైపుగా ఉన్నటువంటి వారు సైన్యాన్ని పంపిస్తున్నారు. వెనుక నుండి సైనికులందరిని కూడా పంపిస్తూ ఉన్నారు, ఎందుకంటే శత్రువుని ఓడించాలని. వారు ఎంతో యుద్ధం చేశారు. వారు మేనే వరకు తరిమికొట్టి మందుగుండు అయిపోయేంత వరకు పోరాడారు. చివరిగా వారితో అన్నారు, మీ బాకులను గుచ్చుకోండి, మీరు సిద్ధంగా ఉండండినియు వారి యొక్క మనుషులతో ఆయన తెలియజేశాడు. వారి బాకులను వెనకగా గుచ్చమన్నాడు. ఇది చాలా భయంకరమైనటువంటిది. దక్షిణముగా ఉండేటువంటి వారు ఇది చూసి వారు భయపడి పారిపోయారు. వారి యొద్ద బుల్లెట్స్ అయిపోయినని వారు ఎరుగరు. అప్పుడు వారు ఏమన్నారంటే, ఇతడు గొర్రెపిల్ల కాదుగాని సింహమయ్యున్నాడని అన్నారు. వారు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతము, వారి సైన్యము ఎక్కడ ఉన్నదో అదే స్థలంలో. మీకు తెలుసా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సింహములే రాబోతూ ఉన్నాడు. మొదటగా ఆయన వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు. అయితే ఆయనే బైబిల్కంతా కేంద్ర బిందువయ్యున్నాడు. ప్రకటన గ్రంథములోని కథానాయకుడు 2వ భాగాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ప్రవచనాల పొందికని గురించి మనము మాట్లాడుతున్నాం. నేను మీకు చెప్పాల్సిన భాగం ఎంతో ఉన్నది. ఒకవేళ మీ యొద్ద పెన్సిల్ గానీ పెన్నుంటే మేము మీకు నోట్స్ ఇస్తాము. కొన్ని ప్రాముఖ్యమైన ప్రవచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథములో, అలాగే దానియేల్ గ్రంథములో, బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మనకు తెలియచేస్తూ ఉన్నది యేసు ఎవరని. కనుక మనకు తెలుసును ఆయన కేంద్ర బిందువయ్యున్నాడని. దానియేల్ గ్రంథము 9వ అధ్యాయాన్ని చూస్తే దానియేలు ప్రార్థిస్తున్నాడు. దేవుని ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. అతడు 70 సంవత్సరాలని తెలియచేశాడు. దానియేలు ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథ ప్రవచనం చదువుతున్నాడు. 70 సంవత్సరాల తరువాత దానియేలు ప్రవక్తల గ్రంథాలు కూడా చదువుతున్నాడు. అతడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా 70 సంవత్సరాలు అంటే ఎంతకాలం? ఎంతకాలం మీ ప్రజలు శ్రమపడాలి? ఎప్పుడు మెస్సియా రాబోతూ ఉన్నాడు? దానియేలు ప్రార్థన చేస్తుండగా దేవదూత అయిన గబ్రియేలు వచ్చాడు. అతడు ఓ ప్రత్యక్షమైన దేవదూత. మరి ప్రత్యక్షమైనటువంటి 500 సంవత్సరాల తరువాత అతడు ఈ ప్రవచనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. తిరుగుబాటును, మార్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును
70 వారములు విధింపబడును. దానియేలు 9:24. ఇది చాలా స్పష్టమైనటువంటి ప్రవచనము. అధిపతి అభిషేకించబడడం 70 వారములు. కనుక ఈ 70 వారములకు అర్థము ఏంటి? బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది ఒక దినము 1000 సంవత్సరములకు సమానమని. దీని గురించి మనం తెలుసుకొనుచున్నాం. ఈ విషయాన్ని మనము తెలుసుకోవడానికి ముందుగా దానియేలు గ్రంథము 9:25 ఈ ప్రవచనాన్ని మనము చూస్తూ ఉన్నాము. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయమున మొదలుకొని అభిషిక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. పారసీకపు దేశపు రాజు వచ్చాడు, అతని పేరు అహస్వరసు. ఈ విషయాన్ని మీ బైబిల్ గ్రంథంలో 7:7 చూడగలము. వారు తిరిగి వెళ్లి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ పట్టణం తిరిగి కట్టడానికి, ఆలయం తిరిగి నిర్మాణం చేయడానికి బైబిల్ గ్రంథంలో ఈ 70 వారములకు ఉన్న ప్రవచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. దానియేలు 9:25. 62 వారములు, ఆ తరువాత చివరి వారం. సరేనా? కనుక 7 వారములలో ఆ పట్టణంలో ఉన్నటువంటి నగర్లను అలాగే పురములను కట్టడానికి పూనుకున్నారు. ఇంకా 62 వారాలున్నాయి. అధిపతి అభిషేకించబడాలి. ఆ తర్వాత చివరి వారము, నిబంధనను నిర్ధారణ చేయాలి ప్రజలతో. అయితే ఆ చివరి వారములో ఆయన తను తాను బలిగా అర్పించుకోవాలి అనే విషయాలు తెలియజేశాను మీకు. ఇందులో చాలా విషయాలున్నాయి, ఇవి మీ మనసులో ఉంచుకోండి. మొదటగా మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ప్రవచనము ఈ విధంగా తెలియజేస్తుంది. అందులో ముందుగా పాటించవలసిన నియమాలు. ఇక్కడ సంవత్సరానికి దినముగా ఎంచుకోవాలి. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఏజ్గేల్ గ్రంథము 4:6 చూడండి. సంఖ్యాకాండం 14:34, అలాగే లూకాసువార్త 13:32 ఇక్కడ ఆజ్ఞలిచ్చారు. క్రీస్తుపూర్వము 457 సంవత్సరములో, దీన్ని మనం యజ్రా పుస్తకంలో చూస్తున్నాము, 70 వారములు మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలు. శాసనము క్రీస్తుపూర్వము 457 సంవత్సరము, అలాగే బాప్తిస్మము క్రీస్తు శకము 27 సంవత్సరము. దేవుడు తన ప్రజలతో నిబంధన నిర్ధారించాడు చివరి 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల వ్యవధి కాలంలో ఆయన తను తాను సమర్పించుకున్నాడు. వారు అలా చేశారు. మరి యేసు బాప్తిస్వం పొందింది ఎప్పుడు? యోహాను సువార్త 1:29 యోహానుద్దకు వచ్చినప్పుడు. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29. లూకా సువార్తలో మనము చూసినట్లయితే తాను ప్రసంగిస్తూ ప్రభు అయిన యేసు బాప్తిస్తానికి వచ్చినప్పుడు ఆ దినాల్లో పొంతి పిలాతు పదవిలో ఉన్నాడు, అలాగే కైసరు ఉన్నాడు, అలాగుననే హేరోదు కూడా ఉన్నాడు. ఒకే ఒక సంవత్సరము చరిత్రలో వీరు ముగ్గురు కలిసి ఏలడం. వీరి పరిపాలన ముగించిన తరువాత అది క్రీస్తకము 27వ సంవత్సరము. ఈ 27వ శతాబ్దము దీన్ని చూసినట్లయితే 483 సంవత్సరాల తరువాత రాజైన అహస్వరేసు 457 సంవత్సరాలు ఏలాడు. ఆ దినాల్లోనే మెస్సీయా బాప్తిస్తాన్ని పొందుకున్నాడు. ఏం జరిగింది బాప్తిస్తం తీసుకున్నప్పుడు? అపొస్తలకార్యం 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించే ననున్నదియే దేవుడాయనకు తోడయ్యుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఎందుకనగా దేవుడు అతనికి తోడయ్యున్నాడు. ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తరువాత సాక్షాత్తుగా 483 సంవత్సరాలు ఇంకా మరో వారమున్నది. 490 రావడానికి రైట్. నేనిప్పుడు మాట్లాడబోతున్నాను యేసుక్రీస్తు సేవలో జరిగిందేంటి. మనం తెలుసుకోబోతున్నాము ప్రవచించాడు దానియేలు. నాతో ఏకీభవిస్తున్నారా? తిరిగి చూద్దాం. అదేమనగా నిబంధనను నిర్ధారణ చేస్తున్నాడు. ఈ వారంలో ఆయన ఏం చేస్తాడు అన్న విషయాన్ని చూద్దాం. యేసుక్రీస్తు సేవను మనం చూసినట్లయితే అవన్నీ కూడా ప్రవచనానుసారమైనటువంటివి. ప్రవచనాల వెంబడి ప్రవచనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదటగా తన గ్రామం అయినటువంటి నజరేతులో మొదటి సంఘాన్ని ప్రారంభించాడు. యెషయాగ్రంథం 1:1 ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును. క్రీస్తు అభిషేకించబడ్డాడు. ఆయన అన్నాడు, నేను అభిషేకించబడ్డాను. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని స్వస్థపరిచాడు. ప్రభువైన యేసు అలా చేశాడు కదా. చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెషయా 1:1 వ్రాయబడి ఉన్నది. బంధించబడిన వారికి విడుదల దయచేయడము ప్రభువు యెహోవా హితవచ్చరము. ప్రజలొచ్చారు ప్రభువైన యేసు ప్రసంగిస్తూ ఉండగా ఆయనను బంధించడానికి మనుషులను పంపించినప్పుడు బంధించడానికి వచ్చిన మనుషులు ఆయన మాటలను చూసి ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడనూ ఎన్నడనూ మాట్లాడలేదు. యోహాను సువార్త 7:46 ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఎదుగుచూ ఉన్నప్పుడు యేసును విశ్వసించాను. మా గృహంలో మా అమ్మగారు యేసుని గురించి మంచి విషయాలు తెలియజేశారు.
ఆయన యూదుల సంతతుల నుండి వచ్చారని తెలియజేశారు. మేమనుకున్నాం క్రైస్తవులుగా ఉంటే బాధపడాలని. నాతో కూడా ఉన్న యూదులు అన్నారు ఆయన మంచివాడు, మంచి బోధకుడని తెలియజేశారు. నేను మా తాతగారితో అడిగాను, మీరు గ్రహించారా ఆయనే మెస్సియా అని, ఇది నిజమేనా? వారు అబ్బో 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 అబ్బబ్బో అన్నారు. వారన్నారు ఆయన మంచివాడే, అలాగే ఆయన ప్రవక్త కూడాను, మంచిదండి, ఆయన దేవుని కుమారుడు అన్నారు. ఆయన ఏకైక కుమారుడు, ఆయనే ద్వారమై ఉన్నాడని చెప్పారు. వారు జాగ్రత్తగానే సమాధానమిచ్చారు. నేనైతే ప్రభువైన యేసుకు విరుద్ధంగానే ఉన్నాను. అయితే చివరగా బైబిల్ చదవడం ప్రారంభించాను, క్రైస్తవులతో వాదించేవాణ్ణి. చదివిన వాక్యం ఇలా తెలియజేస్తూ ఉన్నది, మీలో పాపము లేనివాడు ఒక రాయి విసరాలని యేసు చెప్పినప్పుడు నేను అయ్యో అన్నాను. యేసు ఇలా అన్నారా? మరొకసారి చూసి అయ్యో, యేసు అలా చెప్పారా? 2 మైలు వెళదామనుకున్నాను. ఆ తర్వాత కొండ మీద ప్రసంగాన్ని కూడా చదివాను. ఇవన్నీ విన్న తర్వాత నాకు ప్రభువైన యేసుని గురించి ఐడియా ఏమాత్రం కూడా లేదు. అరే, నిజంగా ఆయన తెలివైన వాడా? నేననుకున్నాను ఆయన చరిత్రకెక్కిన చరిత్రకారుడని. ఎవరు కూడా ఆయన మాట్లాడిన విధంగా మాట్లాడలేరు. ఇప్పుడు ప్రవచనాలన్నీ సిలువలో ఏ విధంగా నెరవేరబడ్డాయో చూద్దాం. ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో కూడా ఉన్నాయి. ఒక్క విషయం, ఆయన సిలువేయడానికి ముందుగా అది శ్రమపడేటువంటి దినము. జకర్యా గ్రంథము 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును, ఆయన రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. కృత నిబంధనలు మనము చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సువర్ణ ద్వారం గుండా వెళ్ళడం మనం చూస్తున్నాం. గాడిద మీదకి వస్తున్నాడు. ముందుగా చెప్పబడిన రీతిగా ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఆశ్చర్యతిగా ఈ విషయాలన్నీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు యెరూషలేమునకు వెళ్ళినట్లయితే అక్కడ సువర్ణ ద్వారము చూడగలము. అంత మాత్రమే కాదు గాని, అవన్నీ రాళ్లతో కట్టబడ్డాయి. ఆ ద్వారం గుండానే ప్రభువైన యేసు ప్రవేశించాడు. ఎందుకలా నిర్ణయించబడింది? ముస్లింలు యెరూషలేమును స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి తెలుసు జకర్యా గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనము మెస్సీయ అందులో ప్రవేశిస్తాడని. అలా దాన్ని ఆపుచేయాలని అనుకున్నారు. సొలొమోను జ్ఞానవంతుడు కనుకనే అతడు చాలా చక్కగా దాన్ని నిర్మించాడు. దాని ముందు కొన్ని సమాధులు నిర్మించాడు. ఆ భూమిని అసభ్యపరచి యూదుల రాజైన మెస్సీయా రాకూడదని ఆపుచేయడం కోసమై 700 సంవత్సరాలు ఆపుచేశాడు. స్నేహితులారా, ఎక్కడికి వెళ్ళకండి. ఇంకా ఒక్క క్షణంలో నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనము కలుసుకోబోతూ ఉన్నాం. ఇది వాస్తవం, క్రైస్తవ జీవితము ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కొన్నిసార్లు ముందుకు కొనసాగుతాం, లేదా కొన్నిసార్లు వెనక్కొచ్చేస్తాం. మీరు క్రైస్తవ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? ఏ విధంగా దేవునికి చాలా దగ్గరగా ఉండాలని కోరుతున్నారు? ఒకవేళ మీరు చాలా సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండవచ్చును, ఆయనతో నడవడంలో మీరు చాలా వెనుకబడి ఉండవచ్చును. మీరు ఆశ్చర్యపడేటట్లుగా మీరింకా ముందుకు కొనసాగాలి అనుకున్నట్లయితే క్రైస్తవ మార్గంలో మీరు ముందుకు నడవాలి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి సత్యాలను మీ చేతిలో ఉంచాలనుకుంటున్నాయి వ్యత్యాసంగా మిమ్మల్ని మార్చడం కోసమై. మీకు మంచి పుస్తకాన్ని పంపిస్తాము. దాని పేరేమనగా క్రీస్తు యొద్దకు మెట్లు. ఈ 13 శక్తివంతమైన అధ్యాయములు మిమ్మను దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో భయంకరంగా ఉన్న సమయంలో ప్రతిసారి యొక్క పుస్తకాన్ని నేను చదువుచున్నప్పుడు దేవుని యొద్దకు చక్కగా నడిపిస్తూ ఉన్నది. వెనకాడకండి. ఈ రోజే ఫోన్ చేసి మీ ఉచిత కాపీని పొందాలని కోరుతున్నాను. ఆ తర్వాత మాకు వందనాలు చెప్పండి. మీ ఉచిత కాపీ పొందడం కోసం ఈ తెరపై ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించండి. ఆఫర్ నెంబర్ 4-6-9 సంప్రదించండి, లేదా వెబ్సైట్ సంప్రదించండి. ఈ నమ్మశక్యము కాని వనరులను మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. ఆ తర్వాత ఈ రోజు ప్రదర్శనకు వద్దాం. ఆశ్చర్యమైన సంగతి మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యం ద్వారా. ఆయనను అప్పగించడమా? ప్రభువైన యేసుని గురించి ఇవన్నీ నిజమే కదా. కీర్తన గ్రంథాన్ని చదివినట్లయితే క్రీస్తు జన్మించడానికి 1000 సంవత్సరాలకు ముందు రాజైన దావీదు రాస్తున్నాడు, నేను నమ్ముకున్న నా విహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తనుటకై తన మడిమిని తిను. వారు భోజనము చేసిన వెంటనే యూదా బయటికి వెళ్లి యేసును అప్పగించాడు. మరలా మీరు జకర్యా గ్రంథాన్ని చూసినట్లయితే 11:12 యూదా వారితో, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడి. నేను వారితనగా నా కూలికై 30 తులములు వెండి తూచి ఇచ్చిరి. ఎంతకు ప్రభువైన యేసు నమ్మారు? 30 వెండి నాణెములకు. అలా చెబుతూ వెళుతూ ఉండగా యెహోవా ఎంతో అబ్రముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసి తిని. యూదా ఇస్కరియోతు ధనం తీసుకున్న తర్వాత ఏం చేశాడు? అతడు యెహోవా మందిరంలోనికి వెళ్లి 30 వెండిలను విసిరేసి ఆ ధనముతో ఏం చేయాలో తెలియక అది రక్తపరాధ ధనం. వారు వెళ్లి కుమ్మరివాని పొలాన్ని కొనుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత క్షుణ్ణంగా పరిశీలనగా తెలియజేశారు 100 సంవత్సరాల క్రితం. అంతకంటే క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల ముందుగా ఇవెన్నో సంవత్సరాల క్రితం రాయబడ్డాయి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శ్రమలను చూద్దాం.
ఆయన మరణించిన విధానము ఏంటి? కొంతమంది ఈ ప్రవచనాలు చూస్తే ఆయన సిలువను గురించి చూడగలము. కీర్తన 22లో చూసినట్లయితే 22వ కీర్తన మొదటి వచనం ఏంటో తెలుసా? నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి. ఆ శబ్దము చాలా గొప్పది. యేసు సిలువలో ఇలా చెప్పడం ద్వారా ఆయన ఏమైనా నిరుత్సాహపడిపోయాడా? అలా కాదు. యేసు చెప్పిందేమనగా, ఆ తరువాత ఈ కీర్తనలో మరో విషయాన్ని మనము చూడగలము. 22వ కీర్తన 16వ వచనాన్ని చూద్దాం. కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి, దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను పాదములను పొడిచియున్నారు. ఇది సిలువను గురించిన ప్రవచనం. అదే కీర్తన గ్రంథంలో అది మెస్సియాను గురించినటువంటి ప్రవచనము. నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివని క్రీస్తు అధైర్యపడలేదు. కీర్తనలో ఉన్న ప్రవచనం నెరవేర్చాడు. సాక్షాత్తు అలాగే జరిగింది. ఆ దినము ఆయన సిలువలో వేలాడినప్పుడు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఎంతటి చక్కటి వివరణ! మీలో క్రొత్త నిబంధనలు కూడా విషయాన్ని చూడగలరు. మార్కు 15:24లో ఆయన సిలువలో ఉన్నప్పుడు వారాయనను సిలువు వేసి ఆయన వస్త్రములో భాగము ఎవనికి రావలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. సిలువకు ముందు వారు జోదమాడుతూ ఉన్నారు. వారు ప్రభునందుకు వచ్చినప్పుడు ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడదని కీర్తన గ్రంథం 22లో చూడగలము. వారు యేసునందుకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది యుండుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. యోహాను సువార్త 19:33-34లో ఒక సైనికుడు పొడిచినప్పుడు రక్తము నీళ్లు ప్రవహించాయి. యేసును గురించిన ప్రవచన మెస్సీయా పొడవబడాలని రక్తము నీరు స్రవించాయి. వారు ఆయన ఎముకలను విరగొట్టలేదు. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగెను, మరియు తాము పొడిచిన వాణ్ణి తట్టు చూస్తురు అని మరి యొక్క లేఖనము చెప్పుచున్నది. లేఖనము ప్రకారము ఆయనను పొడవాలి, ఆయనను గృచ్చాలి, ఆయనను సిలివేయాలి, ఆయన ఎముకలు విరగొట్టకూడదు. ఈయనైనా ఆయన ప్రవచనాలని ప్రభువైన యేసుని గురించి చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు దానియేలు గురించి మర్చిపోకండి. మరలా మనము దానియేలు 9వ అధ్యాయం చూద్దాం. ఇంకా ఒక వారం ఉన్నది. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మలము చేయబడను. దానియేలు గ్రంథము 9:26. ఓ వ్యక్తి వృద్ధాప్యములో చనిపోతే అది అకాల మరణం కాదు. ఒకవేళ వారు 30 సంవత్సరాల వయసులో ఉంటే 33 సంవత్సరాలు కొద్ది కాలంలోనే చనిపోయాడు. ఆయన భూమిలో నుండి తీసివేయబడ్డాడు ఎవరికోసం? అయితే ఎవరి కొరకు? నా కోసం, అలాగే మీకోసం. ఆయన మీకోసం మరణించాడు. పాపము లేనివాడు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచాలి. తన యొక్క నిబంధనను ఇంకా ఒక వారంలో నెరవేర్చాలి. 7 సంవత్సరాల తర్వాత ఆయన నిబంధనను యూదులతో స్థిరపరుస్తున్నాడు. అంతవరకు 3.5 సంవత్సరములు వ్యక్తిగతంగా, 3.5 సంవత్సరాలు అపోస్తలులతో, చివరగా క్రైస్తవ హతసాక్షి అయినటువంటి స్టెఫను. అతడు యూదుల సుప్రీంకోర్టులో విశ్వాసంతో నిలబడ్డాడు. వారు ఇతనికి చేసినట్లుగా యేసును వెలుపలకు తీసుకొచ్చారు, నేరం మోపారు. తను చంపుచున్నటువంటి వారిని తాను చంపుచున్నప్పుడు క్షమించమని ప్రభువైన యేసు వల్ల అతడు కూడా ప్రార్థించాడు. 3 వారములలో తన యొక్క సమర్పణ ద్వారా బలులను ఆపుచేశాడు. 3.5 సంవత్సరాలు యేసు బాప్తిసం పొందిన ఆ తరువాత, చనిపోయిన తరువాత ఆలయంలోం జరిగింది? మత్తయి సువార్త 27:51 చదవండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. మత్తయి సువార్త 27:51 దేవాలయపు తెర చినిగెను. దీని ప్రాముఖ్యత ఏమనగా, అభయారణ్యము పరిపూర్ణమైనది. ప్రభువైన యేసు ఈ యొక్క దేవాలయాన్ని చూసి 3 రోజుల కడతనన్న తన యొక్క శరీరాన్ని గురించి ఈ వాక్యాన్ని తెలియజేశాడు. 2 చినిగెను, దేవాలయపు తెర చినిగెను, ప్రధాన యాజకుని తెర చినిగిపోయెను. నూతన ప్రధాన యాజకుడు మీరు. క్రీస్తును విశ్వసిస్తే మీరు కూడా చిన్న ప్రధాన యాజకులామెన్. మనమందరము నూతన ఆలయము. మీరు కూడా జీవంగలిగిన దేవుని ఆలయమునకు రాళ్ళయి ఉంటారు. పౌలు పేతురులా చెప్పారు, మనము దేవుని ఇంటి వారము. సంఘం బిల్డింగ్ కాదు, సంఘం అంటే ప్రజలు. మరి ఒకసారి చార్ట్ వెనుకకు వెళదాం. మరియు మెస్సీయా అయిన యేసును గురించిన 70 వారముల ప్రవచనములను మనము ఒకసారి చూద్దాం. ఇక మనకు 483 సంవత్సరాలు 60 వారములున్నాయి. శాసనము తరువాత 483 సంవత్సరాలు, క్రీస్తు బాప్తిసం పొందిన క్రీస్తుకం 27 సంవత్సరములు, తన ఒడంబడిక తన ప్రజలతో నిర్ధారణ చేసుకుని ఒక వారములో, అన్ని జల సువార్త ప్రకటించడానికి ముందు 3.5 సంవత్సరములు వ్యక్తిగతంగా, సిలువులో మరణించాడు క్రీస్తకము 31వ సంవత్సరములో, ఇంకా 3.5 సంవత్సరములు అన్య జనులకు సువార్త ప్రకటన క్రీస్తకం
కీర్తనలకు 34లో జరిగింది. ఆ హెబ్రిడికి రాసిన పత్రిక 2:3 వాక్యము తెలియజేస్తుంది, మనము ఎలా తప్పించుకోగలము, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము. అట్టి రక్షణ ప్రభువు బోధించిన చేత ఆరంభమైంది. 27 ఆయన బాప్తిసం పొంది ప్రసంగించిన పిదప ఆ 3.5 ఆయనను చంపేంత వరకు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకోగలము, ఇవన్నీ కూడా మనకు నిర్ధారణ చేయబడుతూ ఉన్నాయి. ఆయన అన్నారు, మొదటగా యెరూషలేములో ప్రారంభించి అలాగే యూదయ ఆయన వారితో ఇలాగున సెలవించిన మొదటగా నశించిన ఇస్రాయిల్ యొద్దకు మీరు వెళ్ళండి. అపోస్తల పరిచర్య ప్రత్యేకంగా 3.5 మొట్టమొదటగా యూదులకు మాత్రమే. పెంతకోస్త దినమున పరిశుద్ధాత్మ కుమరించినప్పుడు భక్తిపరులైన యూదులకు, యెరూషలేములో ఉన్నారు, ఆ తర్వాత అన్యజనులకు, వారు యూదులకు ప్రకటించారు. అపోస్తల కార్య 3:5 అందరూ యూదులు బాప్తిసం పొందారు. స్టెఫను రాళ్లతో కొట్టబడినప్పుడు గొప్ప హింసాకాండ జరిగినది. ఆ తరువాత సువార్త వ్యాపించింది. ఆ తరువాత పౌలు అతడు మారు మనసు పొంది యేసును వెంబడిస్తూ మరో అధ్యాయం చూస్తే, ఆ తరువాత పేతురు కొర్నేలు ఇంట యూదులకు ప్రకటించాడు, అశుభ్రమైనటువంటి వారు. చివరిగా సువార్త అందరికీ వ్యాపించింది. సాక్షాత్తు అది 490 తరువాత దానియేలు ప్రవచించిన రీతిగా. క్రీస్తు పూర్వము 475 చూస్తే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నటువంటి ఆ యొక్క చివరి వారము, మొదట 3.5 నిబంధన స్థిరపరిచాడు. అన్యజనులకు సువార్త ప్రకటన క్రీస్తు శకము 34 జరిగింది. ఆ తర్వాత శిష్యులతో తండ్రి నన్ను పంపించాడని చెప్పాడు. ఇప్పుడు మీరు నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి. ఆ 3.5 పిదప స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు. అప్పుడు సువార్త వ్యాపించినది అన్యులకు, అలాగే అందరికీ, ప్రతి ఒక్కొక్కరికి. ఇది సాక్షాత్తు దేవుడేం చెప్పాడో అలాగే జరిగింది. సమస్య లేదు, యేసుక్రీస్తు మెస్సియా దానియేలు ప్రవచించిన రీతిగా. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, జోసిఫస్ అనేటువంటి యూదుల చరిత్రకారుడు ఈ విధంగా తెలియజేశాడు. జోసిఫస్ ఫ్లైవిస్ జోసిఫస్ అనే అతడు సమకాలికుడైనటువంటి అపోస్తలులకు, మరియు అతడు రచించాడు క్రీస్తు శకములో. ఇప్పుడు ఈ కాలానికి యేసు అను జ్ఞానవంతుడు ఒకడును, ఆయనను మానవుడు అని పిలుచుట న్యాయ సమ్మతమైన ఎడల ఆయన అద్భుత కార్యములు చేయువాడు. సత్యమును సంతోషమును స్వీకరించు వారికి ఆయన బోధకుడు. ఎంతో మంది యూదులను మరియు అన్యజనులను ఆయన ఆకర్షించెను. ఆయనే యేసుక్రీస్తు. యూదుల శాస్త్రవేత్త అయినటువంటి జోసిఫస్ ద్వారా వ్రాయబడింది. ఇవి బైబిల్లో వ్రాయబడలేదు. ఇక్కడ చూసినట్లయితే మనలోని ప్రధానుల సలహా మేరకు ఫిలాతు ఆయనను సిలువ మరణ శిక్షకు విధించెను. అయినను ఆయనను ప్రేమించిన వారు ఆయనను విడనాడలేదు. ఏలయనగా ఆయన వారికి 3వ దినమున తిరిగి అగుపడెను. స్నేహితులారా, ఇది ఒక బైబిల్ మాత్రమే కాదు, ఇది ఒక చరిత్ర. యూదుల చరిత్రకారుడు కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఆయనే మెస్సియా అని, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని. దీనిని గూర్చియు మరియు ఆయనను గూర్చి 10,000 ఇతర అద్భుతమైన విషయములను దివ్య ప్రవక్తలు ముందుగానే ప్రవచించిరి. ఆయన నుండి పేరు పెట్టబడిన క్రైస్తవులు నేటికిని అంతరించిపోలేదు. మనము చూడవలసిందేమనగా ప్రవచనాలు ఆయన జన్మను గురించి తెలియజేశాయి. ఆయన పుట్టుక కాలము, కన్యక గర్భమందు జన్మించుట, ఆయన జన్మస్థలము, ఆయన బాప్తిసం పొందిన కాలము, ఆయన పరిచర్య విధానము, ఆయనను అప్పగించినప్పుడు సంఘటనలు, ఆయనను సిలువేసిన విధము, ఇవన్నీ కూడా పాత నిబంధనలోనే. ప్రజలు అడుగుతారు, పాస్టర్ డాగ్ మాకు ప్రశ్న ఉంది, రాత్రి చెప్పగలరా, మీకెలా తెలుసు బైబిలు సత్యమని? ఎలాంటి సాక్ష్యాలు మీరు కలిగి ఉన్నారు? ఏ సాక్ష్యాలు మేము అంగీకరించాలి? ఈ పుస్తకము ప్రకృతికి అతీతంగా దాచబడింది. అన్ని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. యేసు మాత్రమే అన్నిటికీ సాక్ష్యమై ఉన్నాడు. వీటన్నిటినీ క్రోడీకరించి చూసినట్లయితే ప్రభు అయిన యేసు బైబిల్ అంతా కూడా ఆయన గురించే మాట్లాడుతోంది. ఆమెన్. ఆయన ఎందుకు వచ్చెను? 3 ప్రాముఖ్యమైన అంశాలు చూడబోతున్నాం. మనకు మాదిరిగా ఆయన వచ్చాడు. యేసు చెప్పాడు, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తినను. యోహాను సువార్త 13:15 నేను జీవించుచున్నాను గనుక మీరు జీవించేదరు. క్రైస్తవుడంటే క్రీస్తుని వెంబడించేవాడు. ఆయన తండ్రిని చూపించడానికే వచ్చాడు. తండ్రిని మాకు కనపరచమని ఏల చెప్పుచున్నావు? నన్ను చూసిన వారు తండ్రిని చూశారు. తరువాత చివరిగా ఆయన అన్నారు, నేను వచ్చిన కారణం ఎందుకనగా, మన కోసం మీ స్థలములో ఆయన మన నిమిత్తంగా ఉన్నాడు. మన పాపముల కొరకై ఆయన మరణించాడు, ఎందుకనగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే మనము చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఆయన చేసిన ఆ త్యాగబలిని మనము తీసుకోవాలి. మీకు తెలుసా, యేసు సిలువ వేయబడడానికి ముందుగా పిలాతు అతనితో ఏమన్నాడో తెలుసా? అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, మత్తయిసువార్త 27:22 ఆయన కేంద్ర బిందువై ఉన్నాడు మానవ చరిత్రకు. చరిత్ర ఆయన జననంతో ప్రారంభమవుతుంది. మనము యేసుని కాదనలేము.
దేవుడు చెప్పనసక్యము కాని వరమునిచ్చాడు మనము క్షమించబడ్డం కోసమై. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు నేను చదివాను. ఓ రైల్వే స్విచ్చర్, అతడు పర్షా అనే స్థలంలో ఉన్నాడు ఐరోపానందు. ఈ పరిస్థితిలో వారు ఆ బ్రిడ్జిని దాటుకుని వెళ్ళాలి. రైలు పట్టాలు నదిని దాటాలి. అక్కడ ఒక వంతెన ఉన్నది. ఎప్పుడైతే రైలు వస్తున్న సమయంలో అతడు విజిల్ ఊదాలి. అతడు జెండాను ఊపుచూ అన్నీ సరిగా ఉన్నాయని రైలు పోవడానికి సెలవివ్వాలి. ఒకరోజు అతడు తన ట్రైన్ కోసమై స్టేషన్లో ఉంటుండగా విజిల్ ఊదాడు, అన్నీ సరిగా ఉన్నాయని తెలియజేశాడు. ఒకరోజు అతడు తాను పనిచేసేటువంటి స్థలానికి 4 వయసులో ఉన్న తన కుమారుని తీసుకుని వచ్చాడు. తన కుమారుడు ఏదో కావాలని సంచరిస్తూ ఉండగా ట్రైన్ రావడం చూశాడు. శరవేగంతో వస్తున్న ట్రైన్ అతడు చూస్తూ ఉన్నాడు. అయితే రైలు పట్టాలపై కుమారుడున్నాడు. ఏం చెయ్యాలో తెలియలేదు. ఒకవేళ వంతెన నేను పైకి తీస్తే రైలు పడిపోతుంది, మనుషులు నదిలో పడి చనిపోతారు. నేను అలా చేస్తే రైలుని ఆపకపోతే నా కుమారుడు చనిపోతాడు. అతని కుమారుని చూసి కేకలు వేశాడు. అలాగే క్రింద ఉండు, అలాగే క్రింద ఉండు, పైకి లేవవద్దు. అయితే ఆ బాబుకు వినబడలేదు. రైలు వస్తూ ఉంది. మరలా చెప్పాడు, నీ వంగిపో. వంతెన దాటింది, రైలు బండి నదిని దాటింది. ఇతనికి అర్థం కాలేదు. ఇక్కడున్న అతన్ని చూసి ప్రజలు చేతులూపుతూ ఉన్నారు. వారికేమీ అర్థం కాలేదు. ఎలాంటి నిర్ణయాన్ని అతడు తీసుకున్నాడు? రైలు వెళ్ళిన తరువాత తన బిడ్డను చూసుకోవడం కోసం అతడు పరిగెత్తుకుని వెళ్ళి చూసినప్పుడు కుమారుడు లోబడ్డాడు, జీవించగలిగాడు. ట్రైన్ అంతా కూడా వెళ్ళిపోయింది. మరుసటి దినము పర్షియా రాజు అతనికి బహుమానాన్ని ప్రకటించాడు. తన కుమారుని బలిగా అర్పించిన సిద్ధపడ తండ్రికి ప్రజలందరి రక్షణ కోసం. తన కుమారుడు చనిపోలేదు. ఈ కథ చాలా ప్రాముఖ్యమైనదిగా మీరు విని ఉంటారు. అయితే మన తండ్రి ఆయన తన కుమారునిచ్చాడు. ఆయన మరణించలేదు. ప్రపంచమంతా ఈ సత్యాన్ని తెలుసుకోలేదు. వారంతా జీవిస్తూ ఉన్నారంటే అది దేవుని యొక్క కృప. పాపమునకవచ్చు, జీతము మరణము. ఎందుకు వీరు చావలేదు? ఎందుకనగా యేసు మరణము ద్వారా మానవాళికి సమయాన్ని ఇచ్చాడు పరిశీలన కోసం, నిర్ణయం తీసుకోవడానికి. అందుకే ఈ జీవం కలిగి ఉన్నాం. ఒక్క జీవితమే, నిర్ణయం తీసుకోండి. కనుకనే అన్ని ప్రవచనాలు కూడా ఉన్నాయి. కనుక మీరందరూ కూడా ఎన్నుకోవాలి ప్రభు అయిన యేసుని. గత 50 సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం. రాజులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, మీరు మా కోసం చేసే ప్రార్థనలకు, సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.